సమంత నాగచైతన్య జంట విడాకులు తీసుకుని ఏళ్లు గడుస్తున్న ఇప్పటికీ వార్తల్లోనే ఉంటుంది తాజాగా సమంత నాగచైతన్యకు లీగల్ నోటీసులు పంపిందనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది పెళ్లికు ముందే ఈ ఇద్దరు ఒక ఫ్లాట్ తీసుకొని తమ ఇష్టాలకు అనుగుణంగా దాన్ని డిజైన్ చేయించుకున్నారు పెళ్లి తర్వాత వాళ్ళు ఆ ఫ్లాట్లోనే ఉన్నారు అయితే ఆ ప్రాపర్టీ కొన్నప్పుడు చేతు కంటే శామ్ కాస్త ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇన్వెస్ట్ చేసిందని సమాచారం ప్రస్తుతం నాగచైతన్య రెండో పెళ్లికి సిద్ధమయ్యారు శోభితతో పెళ్ళైన తర్వాత నాగచైతన్య అదే ఫ్లాట్లో ఉండబోతున్నారనే వార్త కూడా వినిపిస్తోంది అలాగే ఆ ఫ్లాట్ను శోభితకు గిఫ్ట్గా ఇవ్వాలని చేతు అనుకుంటున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి దీంతో ప్రాపర్టీ విషయంలో శామ్ చేతుకి లీగల్ నోటీసులు పంపినట్లు పలు వెబ్సైట్స్లో వార్తలు దర్శనమిచ్చాయి మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ సినీ సర్కిల్స్లో మాత్రం ఇదే అంశంపై విపరీతంగా టాక్ నడుస్తోంది ఇక మరోవైపు నాగచైతన్య శోభితల పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్టు తెలిసింది డిసెంబర్లో వీరు వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నట్లు వినిపిస్తున్న సమాచారం డిసెంబర్ నాలుగో తేదీన గ్రాండ్గా వివాహం చేసుకోబోతున్నట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది డిసెంబర్ రెండున సంగీత్ మూడో తేదీన మెహందీ నాలుగున పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది డిసెంబర్ పదిన గ్రాండ్గా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేసినట్టు టాక్ రెండు రోజుల క్రితం హైదరాబాద్లో జరిగిన అక్కినేని నాగేశ్వరరావు నేషనల్ అవార్డ్స్లో ఈ విషయం బయటకు వచ్చినట్టు తెలుస్తోంది పెళ్లి తేదీపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం అంతేకాకుండా ఫిలింనగర్ సర్కిల్స్లో రౌండప్ చేస్తున్న కథనాల ప్రకారం రాజస్థాన్లో నాగ చైతన్య శోభిత డెస్టినేషన్ వెడ్డింగ్కు ప్లాన్ చేశారట ఇక దీనిపై కూడా త్వరలోనే క్లారిటీ రానుంది ఇక పెళ్లి తంతులో భాగంగా ఇటీవలే శోభిత పసుపు దంచే కార్యక్రమాన్ని కూడా సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు